ट्रेडर्स टाइल्स एंड सैनिटरी हाउसिंग बोर्ड कॉलोनी जरचला हमारे यहाँ UPVC, CPVC पाइप वाटर टैंक वॉल टाइल्स फ्लोरिंग टाइल्स पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तियाब है, इस्तेफादा हासिल करें। नमस्ते जे 11 తెలుగు న్యూస్ కు స్వాగతం. నా పేరు సుధా. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం వెంటనే 3 లక్షల సహాయం అందించాలి అనిరుద్ధరెడ్డి. ఊరుకొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనంపల్లి అనిరుద్ధరెడ్డి నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనిరుద్ధరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేదలు ఇల్లు లేకుండా గుడిసెల్లో నివసిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తనట్లుగా వారి పట్ల కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారన్న జడ్చర్ల నియోజకవర్గంలో లక్ష్మారెడ్డి నిరుపేదలకు ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదని అన్నారు. ఊర్కొండ మండలంలో ఒక్క గ్రామ పంచాయతీలో ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా బేస్మెంట్ పూర్తి కాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఊర్కొండ మండల ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు వివిధ మండల నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. నవపేట మండలంలో 12వ తారీఖు నాడు నుంచి స్టార్ట్ చేసిన దీక్షలు ఇవి నిరసన. దాని తర్వాత నవపేట తర్వాత బాలనగర్ లో చేసాము. బాలనగర్ తర్వాత రాజాపూర్ మండలం, దాని తర్వాత జడ్చల్ల, మిడ్జిల్లు, ఈ రోజు ఊర్కొండ. జడ్చల్ల వెళ్ళినప్పుడు అందరు అన్నారు ఊర్కొండ ఎందుకు పెట్టినారు 17వ తారీఖు నాడు. లాస్ట్ కి హెడ్ క్వార్టర్ జడ్చల్ల ఉన్నారంటే నేను చెప్పినాను, శనివారం 17వ ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆయన ఆశీస్సులు మనకు అవసరం అని చెప్పి ఈ రోజు శనివారం నాడు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది. అసలు దేనికోసం ఈ నిరసన అంటే 2014లో కేసీఆర్ గారు తెలంగాణ తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు బంగారు తెలంగాణ కావాలి, మీకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారంటే ప్రతి ఒక్కరు మోసపోయి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించినారు. 2014 గెలిచిన తర్వాత ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. 2018లో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మీకు ఎవరికైనా ప్లాట్ ఉంటే మీకు 5 లక్షల నుండి 6 లక్షల రూపాయలు ఇస్తామంటే మహిళలందరూ నమ్మి 5 లక్షలను వస్తాయి, లేకుంటే 8 లక్షలను వస్తాయి. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.